వాట్సాప్ పెట్టు ఫస్ట్ వెయిట్ చేయను కదా నేను దిగోనర్ నువ్వైనా వాటర్ ఈరోజు రేపు దీపావళి సందర్భంగా చాలా షాపులు షాపులు పెట్టడం జరిగింది, క్రాక్ షాపులు పెట్టడం జరిగింది. దాంట్లో భాగంగా ఈరోజు చెక్కింగ్ లో భాగంగా హాజీపల్ రోడ్ లో మాతా ఫైర్ వర్క్ చెక్ చేయడం జరిగింది. వాళ్ళకి అన్ని రకాల పర్మిషన్లు ఉన్నాయి, వెరిఫై చేస్తున్నాం. అదే వాళ్ళ సేఫ్టీ ప్రకాశం వరకు ఫైర్ నీటి అవి వాటర్ ఇంకా అన్ని పెట్టుకున్నాం. సార్ మరి హాజీపల్ రోడ్ లో షాప్ పక్కన శాండ్ కూడా పెట్టేసేసినాం. ఇంతకుముందు సార్ వాళ్ళు ఇన్స్పెక్టర్ నేను వచ్చిన ఉంటే కార్లో పేపర్స్ ఉన్నాయి అట్లని చెప్పి ఫోన్లో చూపించాం. మొత్తం ఇన్స్ట్రక్షన్స్ ఏమేమి ఉన్నాయి, మీరు ఏమేమి మెయింటైన్ చేస్తున్నారు? వాటర్ ఫైర్ ఇంకా పైన రేకులు వేసినాం, మొత్తం షెడ్ మొత్తం రేకులతోటి. ఏవేవైతే మొత్తం అన్ని ఉన్నాయో అన్ని మెయింటైన్ చేసినాం సార్. రూల్స్ పరంగా మొత్తం ఈ ల్యాండ్ ఎవరిది? ఓన్ సార్ మనది. మీ ఓన్ ల్యాండ్? మున్సిపల్ నుంచి పర్మిషన్? పర్మిషన్ మున్సిపల్ పర్మిషన్ తీసుకున్నాం, ప్రతి ఒక్క పర్మిషన్ తీసుకున్నాం డీసీ ఆఫీస్ నుంచి. అన్ని నో అబ్జెక్షన్ లెటర్ ఉంది, నో అబ్జెక్షన్ లెటర్ కూడా ఉంది సార్. ఈ చుట్టుపక్కల ఇండ్లు ఉన్నాయి కదా, అవును, వాళ్ళ పక్క వాళ్ళ దగ్గర కూడా నో అబ్జెక్షన్ తీసుకోవాలి. పక్కన ఇంటి వాళ్ళది తీసుకున్నాం, ఒకటి ఇంకా ఇంటి వాళ్ళది కూడా తీసుకున్నాం. నో అబ్జెక్షన్ రెండు పెట్టాం కదా. సాయి బాలాజీ ఫైబర్ షాప్ వారు పోలీసు వారు ఏర్పాటు చేసిన విధంగా అన్ని జాగ్రత్తలు తీసుకోవడం జరిగింది. ఫైర్ షాక్ అనుకూలంగా ఫైర్ సంబంధించిన ఫైర్ ఎక్విప్మెంట్స్ కానీ, వాటర్ ట్యాంక్ కానీ, సిలిండర్స్ కానీ, అలాగే పోలీస్ వారు చెప్పిన పార్కింగ్లో వాచ్మెన్ కానీ, అలాగే పిల్లలు లోపల రాకుండా వాళ్ళ బౌన్సర్లు కానీ తగు జాగ్రత్తలు తీసుకొని శాంతియుతంగా దీపావళి ఘనంగా జరుపుకోవాలని ప్రజలు కోరుతున్నారు. ప్రతి ఫైర్ ఎక్విప్మెంట్ ఫైర్ ఎక్విప్మెంట్స్ మొత్తం ఉన్నాయి. లక్ష లీటర్ వాటర్ ట్యాంక్ ఉంది, పైన 25,000 లీటర్ వాటర్ ట్యాంక్ ఉంది, డీజిల్ మోటార్ ఉంది. అవన్నీ పోలీసు వారు ఏ విధంగా ఫైర్ వాళ్ళు
ఆ విధంగా తీసుకోవడం జరిగింది. పర్మనెంట్ లైసెన్స్ ఫైవ్ ఇయర్స్ యాజ్ పర్ నామ్స్ 5000 రూపీస్ రెన్యువల్ చార్జ్. యాక్చువల్గా పోలీస్ వాళ్ళు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్ నో స్మోకింగ్ బోర్డ్ అనేది ఉండాలి. నో స్మోకింగ్ బోర్డు కూడా ఉంది, మీకు అది సైడ్ లో ఉంది. ఉంది నో స్మోకింగ్ బోర్డు ఇక్కడ ముందర ఎక్కడ పెట్టు అవలా లేకపోతే ముందర కూడా పెట్టు. నో స్మోకింగ్ బోర్డు పెట్టు. వాళ్ళు చెప్పిన పర్మిషన్ ప్రకారం ఇది గవర్నమెంట్ లేదా ప్రైవేట్ ఓన్లాండ్ 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 ఓన్లాండ్. ఓకే, మీరు ఓన్లాండ్ అంటే మున్సిపాలిటీ ఉంది కాబట్టి మున్సిపాలిటీ కూడా పర్మిషన్ ఇస్తుంది. మున్సిపాలిటీ కాదు, మున్సిపాలిటీ ఎవరీ ఇయర్ పర్మిషన్, ప్రతి ఇయర్ పర్మిషన్ ఉంటుంది. మున్సిపాలిటీ డ్రైవింగ్ లైసెన్స్ ఉంటుంది, పోలీస్ శాఖ వాడి నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ ఉంది, పెస్కో వాళ్ళది 5 ఇయర్స్ రెన్యువల్ ఉంటుంది, ఫైర్ వాళ్ళది ఎవరీ ఇయర్ ఇన్స్పెక్షన్ ఉంటుంది, బేట్స్మెన్ మంచి సర్టిఫికేట్ ఉంటుంది, జిఎస్టీ వాళ్ళది సర్టిఫికేట్ ఉంటుంది. అన్నీ తీసుకొని తన జాగ్రత్త ప్రకారం ఇవ్వాలి పండుగ ఘనంగా జరుగుతుంది. ఇంకొకటి వాళ్ళు ఎక్కిన ఇన్స్ట్రక్షన్ చుట్టుపక్కల ఇక్కడ ఇల్లు ఉన్నాయి, లేవు ఇల్లు లేవు, ఇక్కడ ఇల్లు లేవు, ఇల్లు లేవు, అది ఇల్లు కాదు గోదాం. అది కూడా యాజ్ పర్ గవర్నమెంట్ నార్మ్స్ ప్రకారం పరీక్ష ఇచ్చింది. ఇటు కానీ అటు కానీ అటు కానీ 100 మీటర్ లోపు ఏ ఎలాంటి నిర్మాణాలు ఇక్కడ కమర్షియల్ నా కమర్షియలే వాళ్ళది వాళ్ళ దగ్గర కొత్త కమర్షియలే. తగు జాగ్రత్త ఉన్నారండి, ఇక్కడ 25 ఫీట్లు అక్కడ 15 ఫీట్లు ఇక్కడ 30 ఇక్కడ 110 ఎంటర్ 110